విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగన్ అనే మా భవిష్యత్తు మరియు మా నమ్మకమే నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ ఇందుకూరు రఘురాజు, డిసిసిబి చైర్మన్ శ్రీ వేచలపు చిన్నరామునాయుడు, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, గిరిజన శాఖ చైర్మన్ శోభ స్వాతిరాణి, ఏఎంసీ చైర్మన్ మోకల కస్తూరి, ఎంపీపీ గేసల శ్రీనివాసరావు, దొంగ సత్యవంతుడు గోపమ్మ గారు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, వివిధ హోదాల గల డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచార సామగ్రి మొత్తం అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తలుపుతూ ఒక పక్క గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో గౌరవ శాసనసభ్యులు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నుండి ప్రతి కార్యకర్త, ప్రతి గృహశాంతి, ప్రతి కలెక్టర్, ప్రతి నాయకులు కూడా తమ తమ సచివాలయ పరిధుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇప్పటికీ సుమారు 4 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, పేద సంక్షేమం కోసం సుమారు 2,40,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి అరువునే ప్రతి పేదవాడికి అందజేశారు. ఇది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ రోజుని గర్వంగా చెప్పవచ్చు. కస్తూరి గారు చెప్పినట్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళకే అత్యున్నత స్థానం అందించారు. ప్రతి మహిళకి ఇల్లు ఉండేలాగా, ప్రతి మహిళకి సంక్షేమం అందేలాగా గొప్ప కార్యక్రమాలు చేసుకుంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళా మనం గెలిపించుకోవాలంటే మనం కూడా ఆయన ఏదైతే Y0 175 అంటున్నారో Y0 175లో ఎస్కోట్ నుంచి మళ్ళా మన గౌరవ శాసనసభ్యులు కడపటి శ్రీనివాసరావు గారిని కూడా అందజేసి 175 175లో మీరు కూడా